नमस्ते अलाटी वार्तलकु स्वागत नेनु मुरली मुंदुगा मुख्य अंशालु गंभीरावपेट मंडलम पल्ले प्रगति कार्यक्रम में पल अभिवृद्धि कार्यक्रम प्रारंभिंचिन मंत्री केटीआर वेमुलवाडलोनी वार्ड कौन्सिलर्ल आध्वर्यंलो निर्वहिंचिन पट्टण प्रगति ग्राम सभकु हाजरैन मुनिसिपल चेयरपर्सन रामतीर्थपु माधवी मूडपेल्लि श्री वेंकटेश्वर स्वामी विग्रह प्रतिष्ठापन कार्यक्रम में पाल्गोन्न पोन्नं प्रभाकर् आदि श्रीनिवास डॉक्टर्स डे सदर्भंगा चंदुर्ति प्राथमिक आरोग्य केंद्र में पनिचेसिन मेडिकल आफीसर डॉक्टर्लनु सन्मानिंचिन रुद्रंगि लायन्स क्लब सभ्युलु पल्ले प्रगति कार्यक्रम द्वारा पल्लेलन्नी परिशुभ्रंगा माराई राष्ट्र प्रणालिका संघ उपाध्यक्षुडु बोयनपल्लि विनोद कुमार బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హరితహారంలో కొదురుపాక హై లెవెల్ వంతెనపై టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య నాయకులతో కలిసి మొక్కలు నాటారు. కొదురుపాకలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం కోసం 8000 మొక్కలను తెప్పించి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తుండగా జోగినపల్లి రవీందర్రావు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో మార్కెట్ కమిటీలకు నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకోటి నాగయ్య తహసీల్దార్ యుగేందర్ ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి ఉప సర్పంచ్ రవిచందర్ చిక్కాల సుధాకర్ కొండం నారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్ లక్ష్మీనారాయణ సింగిరెడ్డి బాలమల్లు వజ్జల మహేందర్ తిమ్మాపురం సత్యం తదితరులు ఉన్నారు. వేములవాడ నియోజకవర్గం మూడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మూడపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు, అల్లివేల మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీగా ఏర్పడి ఈ దేవాలయాన్ని దాతల సహకారంతోని మరి ఏర్పాటు చేసుకున్న క్రమంలో ముందుకు వచ్చి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్న సందర్భంలో ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు జేబీరావు గారు కూడా మరి ప్రత్యేకమైన కృషి జరిపి ఈనాడు స్వామివారి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమానికి మరి మనం మమ్మల్ని ఆహ్వానించిన క్రమంలో రావడం, ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం చాలా కొత్త అనుభూతిగా మంచి చక్కటి సంతోషమైనటువంటి వాతావరణంలో జరుగుతున్న క్రమంలో స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి మరంతా మంచి జరిగే సంపూర్ణ ఆశీస్సులు అందేయాలని చెప్పని కోరుతూ మన సాంప్రదాయాల్లో ఆయా గ్రామాల్లో ఆయా దేవాలయాల్లో నిర్మాణం చేసుకొని లోక కళ్యాణం జరగడానికి కోసం ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యం చేస్తూ ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కానీ కేలిమంగ సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట సందర్భంగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మూడపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు కలిసి
ఆలయం నిర్మించుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నటువంటి శుభ సందర్భంగా అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా లేదా అనేక గ్రామాలకు సంబంధించి మనం విశ్వసించేటువంటి దేవాలయాల నిర్మాణాలు చేపట్టుకునేటువంటి సంస్కృతిని అభినందిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను। ఒకగానొక కొడుకు చేతికి వచ్చే సమయంలో హిజ్రాగా మారి తిరుగుతున్న కొడుకును చేతులు కట్టేసి తీసుకెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది। వేములవాడ మండలం అగ్రహారం చంద్రగిరికి చెందిన 10 మంది హిజ్రాలు వేములవాడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు। వీరికి పెద్దపల్లి జిల్లా ముంజంపల్లి గ్రామానికి చెందిన బంగా మహేష్ అనే యువకుడు 2 నెలల క్రితం కలిసి తాను కూడా హిజ్రాగా మారిన చెప్పడంతో అప్పటి నుండి అతని రూపం మొత్తం మార్చి తమ వెంట తిప్పుకున్నారు। కోటీశ్వరుడైన మహేష్ కోసం అతని తల్లిదండ్రులు 2 నెలలుగా తిరుగుతున్నారు। ఈ క్రమంలో వేములవాడలో తమ కొడుకు ఉన్నాడన్న సమాచారం తెలుసుకుని వచ్చి మహేష్ను తమ వెంట రమ్మని అడగడంతో అందుకు తమ కొడుకు నిరాకరించడంతో హిజ్రాలు చితకబాది మహేష్ను బంధించి తీసుకెళ్లారు। కోనారావుపేట మండలంలో కొలనూరు నుండి కోనారావుపేట వరకు 4వ విడత పల్లె ప్రగతి 7వ విడత తెలంగాణ హరితహార కార్యక్రమం టిఆర్ఎస్ మాజీ పార్లమెంట్ ప్రణాళిక సంఘం సభ్యులు వినోద్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు। గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉండే చెత్త పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున సేకరించి డంపింగ్ యార్డుకు తీసుకువెళ్లి గ్రామాలు శుభ్రంగా ఉంచుతున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి అన్నారు। గ్రామాల్లో పనిచేసే సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా వచ్చే నీరు చెట్లు పెంచేందుకు ఉపయోగం పడిందన్నారు। ఈ హరితహారం కార్యక్రమంలో కొండూరు రవీందర్రావు జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి కోనారావుపేట టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి ఎంపీపీ ఎదురుగడ్డ చంద్రగౌడ్ అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు। పలు గ్రామాల్లో ఇవాళ ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। దీంట్లో ఉదయం నుండి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు రాష్ట్ర పరిటెస్ కప్ చైర్మన్ గారు చాలామంది సీనియర్ నాయకులు మేమందరం కూడా ఉదయం నుండి చెట్లు నాటుకున్నాము। జిల్లా అడిషనల్ కలెక్టర్ అర్బన్ లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వారి సారథ్యంలో జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు అన్నీ జరిగాయి। ఈ నెల 10వ తారీఖు వరకు సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామంలో పల్లె ప్రగతితో పాటు హరితహార కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది। గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు చాలా గొప్పగా ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు। ఎందుకంటే గ్రామాల్లో పట ఇదివరకు వెళ్తే మరి అనుకున్న స్థాయిలో శుభ్రత లేకుండే కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పట ఒక విధమైనటువంటి వాతావరణం ఉండే అంగీకరించి మాకు తెలియజేస్తున్నారు। అబ్బా మా గ్రామంలో పట ఇంత శుభ్రంగా ఉన్నాయి మా గ్రామాలు మా గ్రామ రోడ్లు ఒక విధమైనటువంటి దుర్వాసన గ్రామాలలో పోతే ఇదివరకు ఉండేది ఈరోజు అది ఉండడం లేదు చాలా శుభ్రంగా అవపడుతున్నాయి। దానికి తోడు మిషన్ భగీరథ నీళ్లు రావడం కూడా మరి చెట్లు పెంపకం కానీ శుభ్రతకు కూడా చాలా గొప్పగా ఉపయోగపడ్డది మిషన్ భగీరథ కార్యక్రమం। ఎందుకంటే ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చినాయి నల్లాలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి చెట్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు పోస్తున్నారు। ముఖ్యమంత్రి గారు మొన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో వేములవాడ పట్టణ ప్రగతి 3వ విడతలో భాగంగా 4వ వార్డు కౌన్సిలర్ మారం కుమార్ 15వ వార్డు కౌన్సిలర్ కవితా సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన
పట్టణ ప్రగతి గ్రామ సభకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కమిషనర్ హాజరై వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ కమిటీలతో చర్చించి వార్డులో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, శానిటైజేషన్ పరంగా డ్రైనేజీ సమస్యలను మున్సిపల్ సిబ్బందిచే క్లీన్ చేయడం జరుగుతుందని, వీధి దీపాలు లేకున్నా ఏ ఇతర సమస్యలు ఉన్నా త్వరలోనే పరిష్కరిస్తామని, మనమంతా ఒకటిగా మన పట్టణ ప్రణాళిక తయారు చేసుకుని మార్పుకు నాంది పలుకుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్యామసుందర్రావు, పబ్లిక్ హెల్త్ డిఈ ప్రసాద్, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో స్వాగత తోరణానికి భూమి పూజ చేశారు. కొండాపూర్ గ్రామానికి చెందిన చీటి గోవిందరావు జ్ఞాపకార్థం మనవడు చీటి అభిషేక్రావు స్వాగత తోరణం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మునుముందు తాతయ్య జ్ఞాపకార్థం గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చీటి అభిషేక్రావు వివరించారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చేస్తున్న సేవలకు గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాల్యాల దేవయ్య, ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రాజంపేట జగదాంబ తండా సముద్ర లింగాపూర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా రాజంపేట గ్రామంలో 20 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ, అనంతరం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. దేశీయపేట గ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన గ్రామ సర్పంచ్ భర్త ఎల్లం కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 విడత 350,000 యూనిట్ల గొర్రెల యూనిట్లు త్వరలోనే ఇవ్వబోతున్నామని, తెలంగాణ వచ్చాక పెన్షన్ 10 రెట్లు పెరిగిందని, 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, రైతు బంధును చూసి కేంద్రం కిసాన్ పథకం మొదలు పెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బిల్డింగ్ లేదు, అదొకటి కూడా మంజూరు చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారన్న, దయచేసి నర్మాల చెరువు నిండా ఎప్పుడైనా చూసినా మీరు ఒకసారి యాద్ చేసుకోవాలని చెప్పి కోరుతుంది. లేదా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్రహ్మాండంగా ఈరోజు మన మానేరు నిండింది, మన రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండే ఒక రోజు వచ్చింది. రైతులు మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులు,
మత్స్యకారులు ఈ ప్రాంతంలో ఉండే మా బెస్త సోదరులు గంగాపుత్ర సోదరులు కానీ మరి చేపలు పట్టుకునే సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతోషంగా ఇవాళ అన్ని చెరువులు నిండి చక్కగా ఆనందంగా ఉండే పరిస్థితులు. నాకు మన రవీంద్రరావు గారు యాద చేస్తున్నారు, వానకాలం పంటకు నీళ్ళించడం జూలై జూన్లోనే నీళ్ళించడం అనేది దగ్గర దగ్గర 40-45 ఏళ్ళు ఎప్పుడు చూడలేదు, మొదటిసారి నీళ్ళిచ్చామనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అంటే ఈ రకంగా తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే ఇవన్నీ వచ్చినాయి, కరెంటు మంచిగా అయింది, తెలంగాణ వచ్చినాకనే మన చెరువులు మంచిగా అయినాయి, మన చెరువులకు నీళ్ళు వచ్చినాయి, మనకు ఒక బ్రిడ్జ్ వచ్చింది బీబీపేటకు, మనకు శాశ్వతంగా ఒక వారధి ఏర్పాటు జరిగింది. ఎప్పుడూ కాలేదు ఎప్పుడు కాలేదు చెప్పి ఈ ఊరికి వస్తే మన సత్యము మన రమేషు నా మీద లొల్లి పెడుతుండే అన్న, మేము ఎన్ని రోజులు ఉండాలి సిగాల కింద, మాకు మా గ్రామ పంచాయతీ మాకు చేయాలేదు. ఆఖరికి తెలంగాణ వచ్చినాక ఈరోజు మీ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఇప్పుడే 20 లక్షల రూపాయలతోని గుణాలు వేసుకున్నాం, అది కూడా సాధ్యమైనంత జల్లి కట్టి మీకు అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ప్రతి గ్రామ పంచాయతీకి ఇవాళ ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక ట్రాలీ ఉన్నది, ఒక ట్యాంకర్ ఉన్నది. ట్రాక్టర్ దేనికి? చెత్తాంత రోజు ఎత్తుకపోయేది. ట్యాంకర్ ఎందుకు? మీరు పెట్టిన చెట్లకు నీళ్లు పోసినందుకు. చెప్తా ఉన్నా మిగతా ఎవరికైనా పెన్షన్ రావాలంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత ఉండే? 200 రూపాయలు. ఇవాళ ఎంత పెన్షన్? 2000. అంటే 10 రెట్లు పెరిగింది. రూపాయి కాదు, 2 కాదు, 200 నుంచి 10 రెట్లు పెరిగి 2000 రూపాయలు అయ్యింది. తెలంగాణ రాకముందు పెన్షను 29 లక్షల మందికి వస్తుండే మన రాష్ట్రంలో, కానీ ఇవాళ ఎంత? రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అవినీతి అక్రమాలకు అడ్డాగా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయం మారిందని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ అన్నారు. రుద్రంగి తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా తయారైందని పైరవీకారులకి అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. రుద్రంగి మండల ఏర్పాటుకు గ్రామ ప్రజలు పాత్ర చాలా ముఖ్యమైనదని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ అన్నారు. అక్రమ పట్టాలు ఆధారాలతో త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టబోతున్నామని, పొలాస మంగ విషయంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ అధికారిని నియమించారు, నియమించాల్సింది ఒక్కరి కోసం కాదు అంటున్నామని, జిల్లా స్థాయి ఏసీబీ అధికారులతో తక్షణమే తహసీల్దార్ కార్యాలయంపై ఎంక్వైరీ చేయాలని, అక్రమ పట్టాల వివరాలు బయట పెట్టాలని బీజేపీ డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్, కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి అల్లూరి అశోక్ రెడ్డి, దెగవతు దేవేందర్, బోయా నర్సారెడ్డి, లవుడ్యా నరహరి, దర్రారెడ్డి తుమ్ గంగాధర్, దర్రా మహేష్, నాయని వంశీ పాల్గొన్నారు. ఈదిన ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఇలా గల్లీ నుంచి రుద్రేంగి నుంచి పడితే హైదరాబాద్ దాకా పోరాటం చేసి రుద్రేంగిలోని అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని యువజన సంఘాలు, విద్యార్థులు, మహిళలు అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం, ఇవాళ రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల వంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మండల కేంద్రం పరిష్కారాని కోసం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని నియమించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాము ఎంఆర్ఓ ఆఫీస్ని తక్షణమే ఒక ఏసీబీ స్థాయి అధికారిని నియమించి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో బయట పెట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. మరి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి తెలియలేకపోతుంది. గతంలో చూస్తే కూడా ఎన్నో వివాదాలు. మరి ఒక తహసీల్దార్ అనే వ్యక్తి మండలానికి ఒక జడ్జి లాంటి వ్యక్తి అయినటువంటి ఒక తహసీల్దార్ కూడా ఇటువంటి సందర్భాలు ఎందుకు సమాధానం చెప్పలేకపోతుండు? మరి ఈ ప్రజలకు జవాబుదారితనం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ అధికారులు? మరి ఈ నిన్న జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదం ఏర్పడింది. మరి ఈ సంఘటనకు సరైన సమాధానం అధికారులు ఇప్పటికైనా మేల్కొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా మేము బీజేపీ మండల శాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అత్యవసర సమయంలో అవసరమయ్యే అంబులెన్స్ కొరకు చందుర్తి మండలానికి ప్రతిమా ఫౌండేషన్ వారు అంబులెన్స్ డిపాజిట్ మెయింటెనెన్స్ కొరకు 80% ప్రతిమా ఫౌండేషన్ వారు అందజేస్తామని తెలిపారు. మిగిలిన 20% విరాళాల సేకరణలో భాగంగా చందుర్తి మండలానికి చెందిన మార్తా సత్తయ్య, మేడశెట్టి రాజు, అవినేని శ్రీనివాసరావు, మార్తా రాజు, చాంద్ పాషా, మార్తా గంగమల్లేశంలు ఒక్కరు 5000 రూపాయల చొప్పున గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్కు అందజేశారు. వారికి గ్రామ పాలకవర్గం, గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు మార్తా సత్తయ్య, ఉప సర్పంచ్ తిరుపతి, పాలకవర్గం సభ్యులు, అంగన్వాడీ టీచర్స్ మహిళా సంఘం సభ్యులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే చందుర్తి గ్రామానికి చెందిన మార్తా సత్తయ్య గారు ఒక 5000,
అలాగే మాత గంగమల్లేశం గారు ఒక 5000, అలాగే మా చంద్రుతి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎస్ ఎండి చాంద్ గారు 5000, అలాగే ఆవిరేని శ్రీనివాసరావు గారు 5000, అలాగే ఎంహెచ్ రాజు గారు 5000, అలాగే డిస్ రాజు మెడిసిటీ రాజు గారు 5000 ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం చేసుకొని అందరు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఇచ్చిన మా దాతలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మెగా వైద్య శిబిరం పెట్టిన సందర్భంగా డాక్టర్ చిన్నమనేని వికాసరావు గారు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు ఏదైతే వైద్య శిబిరం పెట్టినప్పుడు వారు ఒకటి ఇక్కడ అంబులెన్స్ ఈ గ్రామానికి ఇస్తాము, ఒక 10 లక్షల విలువ గలది ప్రతిమా ఫౌండేషన్ నుంచి ఇస్తాం, మీరు ఒక 1 లక్ష రూపాయలు కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పినప్పుడు దానికి గ్రామ పంచాయతీ నుంచి ఒక లెటరు ఇస్తూ అలాగే వారు కూడా దానికి సాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం 1 లక్ష రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసేదిందో అది దాతల ద్వారా సేకరించి మరి ఆ ప్రతిమా ఫౌండేషన్కు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు దాదాపుగా 6 అంటే మనిషికి 5000 చొప్పున 30000 రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీకి నిధి జమ చేయడం జరిగింది. ఫౌండేషన్ వారు 80% వారు భరించి 20% మేము మా ద్వారా మా గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. థ్యాంక్ యూ ప్రతిమా ఫౌండేషన్. డాక్టర్స్ డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిలో పనిచేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మసూద్, ఆయుష్ అయినా డాక్టర్ పావని, డాక్టర్ హారిక, డాక్టర్ అభినయ రుద్రంగి లయన్స్ క్లబ్ నుండి వారి సేవలకు గుర్తింపుగా సన్మానించారు. వైద్యుల నిరంతరం కృషి వల్ల కరోనా నిర్మూలనే కాకుండా ఎన్నో రకాల అనారోగ్యాలకు వారి వైద్య సేవలు ఉపయోగపడుతున్నాయని, కరోనా ఇబ్బందుల్లో డాక్టర్ సేవలు మరువలేనివని, వారి సేవలను గుర్తుంచుకోవడం మన ధర్మమని రుద్రంగి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గడప రఘుపతిరావు అన్నారు. కార్యక్రమంలో రుద్రంగి లయన్స్ క్లబ్ సెక్రటరీ మంచేర్ రమేష్, ట్రెజరర్ గొడికర్ హిరోజీ, జిల్లా కేబినెట్ సభ్యులు తీపిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గంగనర్సయ్య పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా రుద్రంగి లయన్స్ క్లబ్ నుండి చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్స్కి చిరు సన్మానం చేయడం జరిగింది. వారి సేవలు అమూల్యం, మనం ఎంత చేసినా ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే ముఖ్యంగా అన్నింటిలో ప్రతిసారి వారి సేవలు అవసరమైన ఈ వైపరీత్య కాలంలో లేదా ఈ ఇప్పుడున్నటువంటి కరోనా కాలంలో వారైతే వారి సేవలు అసలు మనం చెప్పడానికి రుణం తీర్చుకోవడానికి అవకాశం లేనంతగా డాక్టర్స్ వారి సిబ్బంది శ్రమపడుతుండ్రు. వారి అమూల్యమైనటువంటి సేవలకి గుర్తింపుగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రుద్రంగి లయన్స్ క్లబ్ నుంచి చిరు సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇట్టి సన్మానానికి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవలందరినీ ప్రజలందరూ ఎల్లవేళలో గుర్తుంచుకోవాలని కోరుతూ వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ప్రజలు కూడా అందించవలసిందిగా మా లయన్స్ క్లబ్ నుంచి కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదృష్టం కాదు సార్, దగ్గరకు కలర్ వచ్చింది, అదే కలర్ ఇక్కడ అన్ని అయితే వేరే వేరే తమ భూమిని అధికారులు నా అనుమతి లేకుండా వేరే వాళ్ల పేరు మీద పట్టా మార్పిడి చేశారని రుద్రంగి మండలంలో తహసీల్దార్ గుమ్మానికి తాళి కట్టిన పొలాస మంగ ఘటనపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ మనాలలో పర్యటించి వివాద స్థలం పరిశీలించారు. తమ భూమిని అధికారులు నా అనుమతి లేకుండా వేరే వాళ్ల పేరు మీద పట్టా మార్పిడి చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్ గుమ్మానికి తాళి కట్టిన పొలాస మంగ ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ మానాలలో పర్యటించి వివాద స్థలం పరిశీలించారు. అనంతరం ఇరు కుటుంబాలతో రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ 130/14 సర్వే నెంబర్ గల
స్థల వివాదంలో రుద్రంగి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయలేదని, ఈ భూ వివాదం వారి వ్యక్తిగత సమస్యగా పరిగణిస్తూ వారి వ్యక్తిగత సమస్యను వారే పరిష్కరించుకోవాలన్నారు. వ్యక్తిగత సమస్యలను తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై రుద్దడం సరికాదన్నారు. అసైన్డ్ భూములను అమ్మరాదని, ఎవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, ఆర్ఐ సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ నాలుగు ఎకరాలు మొత్తం ముగ్గురు కదా, ఇలా వాటాలు మూడు వాటాలు, మూడు వాటాలు ఆరు ఎకరాలు ఉంది, నాలుగు ఎకరాలు. నిన్న మంగాని ఒక బాధితురాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాని మీదుగా ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ సంబంధించి వెంటనే నన్ను మనకు ఆర్డీఓ సిరిసిల్లని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ విలేజ్లో పోయి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాము, వచ్చి నివేదిక సమర్పించడానికి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా నేను మాడాల గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, 130 సర్వే నెంబర్, 130/14 సర్వే నెంబర్ 2 ఎకరాలుగా నమోదై ఉంది. ఈ 2 ఎకరాలు మన 2011-2009 వరకు మనకున్న పానీలు, అందుబాటులో ఉన్న పానీలు బట్టి చూస్తే 2008-2009 వరకు కులాస రాజలింగం తండ్రి లింగన్న గారి పేరు మీద ఉంది. వీరు కులాస రాజలింగం లింగన్న గారు అనేవారు మన మంగ, నిన్న నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు మంగ యొక్క మామగారు. ఆమె వర్షన్ ఏంటంటే, మా మామగారు 2013 చనిపోయారు, ఈ భూమి నాకు ట్రాన్స్ఫర్ కావాలి, కాకుండా వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే వేరే వాళ్ళకంటే వాళ్ళ కులాస రాజలింగం గారి తమ్ముడి యొక్క కోడలు ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆమె అలిగేది. మాత్రం అది తప్పిదమే కావచ్చు, దాన్ని ఎంక్వైరీ చేయడం చేసి దాని మీద క్లియర్గా వస్తుంది. దీని మీద తదుపరిగా మళ్ళీ 3వ తారీఖు నాడు గ్రామ పెద్దలందరి సమక్షంలో వచ్చిన ఎంక్వైరీ పెట్టుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మనం ఒకసారి పరిశీలించి దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి అసలు ఎవరికి ఎలా ఉండాలనేది తెలియడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.